నమస్కారం అండి నేను మీ శశిధర్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము దంతమూరు విలేజ్ రంగంపేట మండలము తూర్పుగోదావరి జిల్లా మనతో పాటు గారు ఉన్నారు గారు నాలుగు ఎకరాల జామ తోటలో ఉన్నాం ఈ విలేజ్లో దొంతమూరు విలేజ్లో చూసుకున్నట్లయితే మనకి దాదాపు రెండు వందల పై చిలుకు ఎకరాల్లో రైతులు జామ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు అయితే మనకు గారు నమస్కారం అండి నమస్తే మీరు ఎన్నేళ్లుగా జామ సాగు చేస్తున్నారండి పది పదిహేను ఏళ్ళుగానండి అండి పది పదిహేను ఎన్నేళ్ళుగా మీరు జామ సాగు అవునండి అయితే మీకు ఈ జామ సాగు చేయాలని ఎలా దానికి అయ్యేది అయితే అండి మా ఫ్రెండ్ మా అన్నయ్య అండి రెండు ఎకరాలు ముందు ఉండేది ఫస్ట్ పార్టీ నైన్ కాయలు ఉండేవి కదండి అతని దగ్గర మేము అందరం కాయలు కోసుకుని కాకినాడ బెడ్కెళ్ళి అమ్మే వాళ్ళమండి అయితే రెండు వందల పైచీలకు ఎకరాల్లో ఉన్న ఇందులో మీకు ప్రధానంగా వచ్చే నష్టం ఏదేంటే ఈ పొండే గంటే మాకు వచ్చింది ఈ పొండే గంటే మనం ఎంత వేస్ట్ చేస్తుంది ఏంటంటే నూటికి టెన్ పర్సెంట్ కూడా చేతికి రావట్లేదండి మనకి ఎంత అయినా పోవడం అండి ఎన్ని మందులు కొట్టినామండి లక్షల లక్షల మందులకే అవుతుందండి ఈ కొట్టడం పోవడం కొట్టడం పోవడం కొట్టినాడు ఎగిరిపోతుందండి మళ్ళీ మూడు నాడు రెండు నాడు వచ్చేయడం తినేయడం అండి ఇంకా మామే మన కవర్లు కట్టేవాళ్ళు అండి కవర్ కట్టినా సరే అండి ఆ మంచుకు పొడి చేయడం అండి ఏదైతే కోసుకునే వాళ్ళు కొంచెం చింపు చూసుకుంటారు చూడండి అప్పుడు పొడిసేసి పాడు చేయడం అండి ఏదో విధంగా పోయేదండి విధంగా ఏదండి అయితే మీరు ఈ కృత్రిమంగా దొరికే కెమికల్ పెస్టిసైడ్స్ ఎన్ని రోజులకు వారానికి ఒకసారి వాడేవాళ్ళు అండి దాని ఖర్చు ఎంత వచ్చేది మీకు చాలా ఇబ్బంది అండి ఈ ఆదాయం సరిపోయేది కదండి దానికి మాకు వచ్చిన ఆదాయం దానికి సరిపోయేది కదండి ఎలా అంటే నా కెమికల్ అంటే ఇప్పుడు పొడిసేని కాయ కదండి మనం కెమికల్ కొట్టినట్టు కొంచెం గట్టిపడుతుంది అంతేండి అందులో ఏకా చచ్చిపోదండి ఆ పురుగు మామూలు అండి కొంచెం గట్టిపడుతుంది ఆ రోజు మనం అమ్మకడ పనిచేసేది

ఎక్కడ పెట్టుకుంటారండి సొంత రైతులే తీసేసారండి సొంత రైతులే సొంత రైతులే తీసారండి ఇప్పుడు ఎన్ని మందులు కొట్టినా అది వెళ్ళే కాదండి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు మూడు రోజులు మళ్ళీ వచ్చేసేయండి మొత్తం పాడు చేశారండి ఇప్పుడు ఇలా ఈ మా ఊరి నిండా ఈ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు అటు పోయి ఇటు పచ్చకాయలు అని అయ్యని అని ఏటారండి ఈ కాయలు లేకండి ఓకే ఈ పండుగ వల్ల అయితే మనకి పండుగ నష్టం వల్ల మీకు అంటే ఒక కాయ కూడా తెంపలేదు అన్నమాట అన్నారు ఇంతకుముందు అవునండి నిజమండి నిజమండి మీరు ఇప్పుడు కాదండి ఒక నాలుగు నెలల క్రితం వద్దండి మీరే చూద్దరండి మీ ఇక్కడ పక్కన ముప్పై ఎకరాలు ఉందండి ఒక ఆయన సోమేశ్వరం తీసుకున్నాడు అండి ఈ పక్కనండి ఆయన తోట తోట జానతో అంట్లు కూడా గడిచుకున్నాడండి ఈ తోటలోకి వచ్చండి కాయలు చూసి బాధపడి తోటేదాం మానేసిడండి ఎందుకండి చదువుకు రావట్లేదు ఎందుకు చేసుకోవడం ఎందుకండి చేసి ఉపయోగం ఏముందండి ఇప్పుడు మరి ఆయనకి ధైర్యం చెప్పే దాంట్లో ఏమైనా సమాధానం దొరికిందా మీకు చూసుకున్నారు కదండి ఇంకా ఇంకా ఇప్పుడు మేమే కదండి మా చుట్టుపక్కల రైతుల వందల చేత పెట్టిస్తున్నాం అండి నేను ఒకసారి యూట్యూబ్ లో చూసానండి నాలుగు నెలలుగా ఐదు నెలల పైన అవుతుందండి ఒకసారి చూసానండి మావిడ తోటలో పెడతారని చెప్పేసి చూసానండి చూసి ఒకసారి ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కదా ఒకసారి ఇది కూడా పెట్టేద్దాం ఇప్పుడు మనం బిస్కెట్లు పెట్టామండి అన్ని అట్లు జిగరట్లు పెట్టామండి ట్రాప్లు పెట్టామండి చాలా పెట్టామండి చాలా ఏం చెప్తే పెట్టుకోవడం అండి సరే ఇది కూడా చూసేద్దాం ఒకసారి ఎంత ఖర్చు పెడతాం ఏది తోటి ఇంకా అక్కడైతే పది ఎకరాలు తీసేద్దాం ఫిక్స్ అయిపోయింది మేము ఇంకా తీసేసి తీగజాత ఏదైనా పెట్టుకుందాం శుభ్రమైన పని ఇంకా తీగజాత పెడతామని పొడి చేస్తుందండి బీరకాయ పొడి చేస్తుంది కాకరకాయను పొడి చేస్తుంది అన్నింటినీ పొడి చేస్తుందండి పండగ ఇంకేదో ఆసాయం పెట్టుకుందాం శుభ్రంగా తీసేసి ఇంకా తీసేద్దామండి తీసేద్దాం అనుకున్నాం అండి సరే ఒకసారి దీన్ని కూడా ట్రై చేస్తే మా ఊరికి ఫోన్ చేసి ఎలా ఉందో పెడదామా అన్నాను సరే అన్ని చూసాను కదా ఒకసారి ఇది కూడా చూద్దాం పెట్టానడండి అయితే మీకు మీ దగ్గరకు వచ్చి మీరు ఎలా ఆర్డర్ చేసుకున్నారండి నేను కంపెనీ నెంబర్ తీసుకున్నాను యూట్యూబ్లో నేను కంపెనీకి ఫోన్ చేశానండి కంపెనీకి ఫోన్ చేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అండి ఎలా వాడారు మీరు తర్వాత నాకు ప్రిపరేషన్లు కలపన్నారండి టెన్ టెన్ ఎమ్మెల్ అది కలుపుతుంటే ఎప్పుడైతే అని ఇయగలండి చేతి నిండా ఈ కల్పినిచ్చి కలపన లేదండి ఆ రోజు అయితేనే డబ్బాలు నిండిపోయండి కుర్చీ పెట్టేదండి కుర్చీ నిండా వేయగలండి అలా కలుపుతుంటే దాని నిండా అయ్యండి ఇంకా దీని నిండా కలుపుతుంటే అండి ఇలాగా చేతి నిండా కూడా పట్టేసేయండి నాకు ఆ కర్ర నిండా అంత ఏ ఉందండి దాంట్లోనే ఇలా పెట్టుకుంటూ వెళ్ళానండి నేను ఆ పది ఎకరాల పొలంలోనూ ఇది నుంచి అది పెట్టుకుంటూ వెళ్ళానండి మళ్ళీ ఇలా తిరుగుతులకు ఆ పేస్ట్ మీద ఉన్నది తప్ప కాయల మీద లేవండి ఏగల మళ్ళీ మరుసటి రోజు చూస్తే ఇంక లేవండి మొత్తం కొనియండి తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ పెట్టానండి అది కొంచెం డోస్ ఎక్కువ కలిపానండి టెన్ ఎంఎల్ ట్వల్ ఎంఎల్ టోల్లా కలిపానండి పెరిపినండి కొంచెం దోశ ఎక్కువైందండి అంటే ఇప్పుడు దెబ్జనేసి ఉన్నాం కదండి కొంచెం ఎక్కువ తింటే కొంచెం బేగ చచ్చిపోతాయేమండి ఇందులో ఇంకేం కాదండి ఏమండి కొంచెం నిరా నిరాశపరిచిందండి మళ్ళీ అట్లా మీ కంపెనీకి ఫోన్ చేస్తే ఎయిట్ ఎంఐల్ కలపమన్నారండి ఎయిట్ ఎంఐల్ కలిపి పెట్టిన కానీ రిజల్ట్ చాలా బాగుందండి మేమే కాదండి అని వెళ్ళరానే ఇంకా మా అన్నయ్య అండి ఎన్నోసార్లు పెట్టాడు తర్వాత ఈ చుట్టుపక్కల రైతులు అందరు శాతం పెట్టించామండి అందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు ఇలా అయితే ఆరిపోతుందని మళ్ళీ ఇంకా డబ్బాలో పెడుతున్నాం అండి ఇప్పుడు అయితే మీరు ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టుకునేవాళ్ళండి అవునండి అంటే ఆకర్షణ పెట్టుకునే అండి ఎన్ని ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలి ఎకరానికి పది పెట్టుకోవాలండి ఎకరానికి పది పెట్టు పది పెట్టుకోవాలండి ఎకరానికి పదిలో ఇందులో పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఇది ఎన్ని పడేటి ఇందులో ఎన్ని రోజులు రెండు రోజులకి డబ్బాలు నిండిపోయాయండి డబ్బులు నిండిపోయండి తీసి మళ్ళీ ఆ మళ్ళీ పెట్టి అండి ఇంకా మేము ఇసిపోతే కొన్ని నాలుగు వదిలేసాం కూడా అండి అందరూ వేయగలం ఇంకా తీయకుండా అంత ఎంత దారుణం అండి ఇంకా ఏకంటే ఇంకా చాలా ఇప్పుడు ఎండి పండగ పండుగ ఎక్కువ కూడా ఎక్కడొద్దండి మన ఉదాహరణకు అండి ఈ నాలుగు గంటల పది ఏకలు ఉంటే చాలండి ఇది మొత్తం నాశనం చేస్తాయండి ఎప్పుడైతే దాని దాన్ని ఇంకా అంచనా కూడా ఎవరు వేయలేరండి దాని దెబ్బకి అయితే నష్టం జరిగింది అండి పండుగ వల్ల ఇంకా అండి ఇంకా లక్షలేంక చెప్పలేము ఆకర్షం ప్రోడక్ట్ మీరు పెట్టిన తర్వాత పురుగులు చాలా అవునండి అవునండి ఇందులో కూడా కనబడ్డాయి అండి మీకు పురుగులు అప్పుడు పెట్టిన తర్వాత ఫస్ట్ గుంటా పెట్టిన ఇందులో పేస్ట్ పెట్టి పెట్టిన తర్వాత ఇది కూడా ఫుల్ అవునాయండి తర్వాత సగం అండి తర్వాత పెట్టినాడు ఎన్ని రోజులకు పెట్టారు మీరు మేము తర్వాత మళ్ళీ నెలకెట్టామండి పెట్టారు అవునండి మళ్ళీ తర్వాత ఇంకా తక్కువండి ఇంకా ఇంకా లెక్క ఏం కాదండి ఇంకా ఇంకా లెక్క ఏం లేదండి ఇప్పుడున్న పరిస్థితి ఏంటండి మీకు ఈ ఆకర్షణ నాలుగు దఫాలుగా మీరు పెట్టారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీద పండుగ లేదండి ప్రస్తుతానికి ఇందులో ఎన్ని ఈగలు పడి ఉంటాయి నాలుగు ఐదు అంతండి ఎన్ని రోజులకి అది వారం రోజులకి పది రోజులకి వారం రోజులు పది రోజులకి నాలుగు ఐదు ఈగలు లేవు అనడానికి దానికి సంతోషం అవుతుందా లేక ఈగలు లేవు అని చెప్పి బాధేస్తుందా అదే అండి బాధ ఎందుకండి అండి నేను చెప్తున్నాను కదండి పది ఎకరాలు జాని తోట పెంచి పెంచి పెంచండి దాంట్లో నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టి తీసేద్దాం అనుకున్నాం అండి అండి దానివల్ల లాస్ అయ్యి కదండి మరి తోట తీసేద్దాం అనుకున్నాండి మేము ఇంకా తోట తీసేద్దాం ఎందుకు వచ్చింది ఏదో చేసుకుందాం ఇంకా వదిలేద్దాం అన్న టైంలో ఈ ఆకర్స్వామి వచ్చిందండి అయితే రైతులకి అయితే గొప్ప పవరం అండి కానీ మీరందరం కూడా పక్కన పెట్టండి మా ఊడి నేను ఒకటే మాట ఇది లేకపోతే తోటలు తీసేయాలి మనం ఇది చాలా గొప్పగా దొరికింది మనకి ఇది ఇప్పుడు ట్రాప్లు ఉన్నాయండి ఒక ఆడ మగా పడుతుందండి అందులోనూ ఇది అలా కాదు కదండి మరి రెండు ఏకలు పోతుంది నేతనే రెండు ఏకలు పోతున్నాయి ఇప్పుడు ఇలాంటి మందు రాలేదండి చాలా లక్ అండి ఇది కనిపెట్టడం అండి మీరు రైతులకి అయితే మాత్రం మేము మర్చిపోలేరండి మా మట్టుకు మేమండి ఇప్పుడు ఆడు ఇరవై లక్షలు బాగొట్టుకున్నాడండి నా మట్టుకు నేను బాగొట్టుకుని అలాగే ఎంతో మంది అండి ఇది వచ్చిందో తీసేసి ఉన్న వాళ్ళు ఉన్నారు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఉన్నారండి దీనికోసం మేమైతే కంపెనీకి అయితే చాలా 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 కృతజ్ఞతలు అండి దీని గురించి అయితే మేము కంపెనీకి చెప్పేది చాలా గొప్పగా కనిపెట్టారండి ఇది అయితే కొంతమంది రైతులకి ఏంటంటే పెట్టినా కానీ పెట్టగానే ఈగలు వచ్చేస్తాయి అవి తిని చనిపోవడం వాళ్ళు చూస్తున్నారు అవునండి ఒక మూడు నాలుగు రోజులకి ఈగలు కనబడట్లేదు అవునండి అవును అవునండి అయితే ఇది పనిచేయట్లేదు అన్న మాట వస్తుంది అన్నట్టు మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు తిని అండి మనం పెట్టే విధానంలో పెడతండి దీని మించిన మందు లేదండి పండగ అయితే మందు కొంచెం పవర్ ఎక్కువలో కలపడం కానండి అది పిపుణులు ఎయిట్ ఎమ్మెల్యే కలపమంటారా ట్వెల్వ్ ఎమ్మెల్యే కలపడం వస్తే రాదు నేను ఒక చెప్పాను కదండి ఇంత ముందు ఒకసారి చెప్పానండి కొంచెం ఎక్కువ కలిపి రాలేదనండి దానివల్ల రాకపోవడం ఉంటుంది కదండీ దీనివల్ల అండి పండేగా రావట్లే పోటలు తోటలు ఉందన్నది ఉత్తుదే అండి నేను చూస్తున్నాను కదండి ఇది పెడితే ఖచ్చితంగా దీన్ని చనిపోవడం ఖాయం అండి అందులో ఎటువంటి సందేహం లేదండి ఈ పండగ కోసం అయితే అంటే కొన్ని అయితే పురుగులు వాళ్ళు తన మధ్యాహ్నం పూట వస్తున్నారు పెడుతున్నారు ఇప్పుడు కనబడట్లేవు అని అంటున్నారు ఈ సాయంత్రం పెట్టాలండి ఐదు గంటలకు పెట్టాలండి ఇది ఎందుకంటే అండి పొద్దున్న పెడితే ఎన్నకా కొంచెం మారుతుందండి ఇది ఇది కలిపిన ఎన్న సాయంత్రం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసండి కొంచెం చీకటి పడేదాకా పెడితే పొద్దుడికి ఏమీ కనపడవండి అలాగే ఖచ్చితంగా అండి మీ అనుభవం ప్రకారం ఇది సాయంత్రం సాయంత్రం పెట్టాలండి సాయంత్రం నాలుగు నిమిషం నుంచి ఐదు నుంచి మొదలు మొదలు పెట్టాలండి పొద్దున్న చెట్టు చెట్టు కొంచెం కొంచెం రాసుకుంటే పెద్ద ఇదైనా పంపుతో కొట్టాలండి లేదా మూసుకుని వెళ్ళాలండి కొంచెం కొంచెం చెట్టుకాల పెట్టుకుపోవడమే కదండి ఇది ఒక గంట పైనది మొత్తం తిరిగొచ్చండి అయితే ప్రతి చెట్టుకు పెట్టారండి మీరు లేదండి నాలుగు చెట్లకి మూడు చెట్లకి అలాగే కూర్చుకునండి ఈ నాలుగు ఎకరాల పొలంలో మీరు ఎన్ని చెట్లు వేస్తారు నాలుగు వేలండి నాలుగు వేల చెట్లు ఎకరానికి అయితే దీంట్లో ఉన్నది ఎంత రెండు వందల యాభై గ్రాములు అవునండి ఎకరానికి ఎన్ని ఎన్ని ముద్దలు పెట్టారండి మీరు ఎకరానికి అండి ఇప్పుడు ఎకరానికి చేసి రెండు డబ్బాలు చొప్పున పెట్టామండి మేమైతేనే ఎకరానికి రెండు అవునండి అవునండి ఓకే అలా పెడితే అండి ఇప్పుడు చెట్టు తప్పి చెట్టు పెట్టామనుకోండి ఒకసారి మళ్ళీ సారి ఏం చేసాండి ఆ చెట్టు వదిలేసి మళ్ళీ చెట్టు పెట్టామండి అంటే అలాగా పత్తి చెట్టుగా అయిందండి ఇప్పుడు ఈ నాలుగు చెట్లకి అవునండి అవునండి అంటే ఒక చెట్టుకు పెట్టిన తర్వాత నాలుగు చెట్టు నాలుగో చెట్టుకు పెట్టారు అవునండి మళ్ళీ సార్ ఏం చేసి ఉంటే నాలుగు చెట్టు వదిలేసి వెనకండి కొద్దిగా మళ్ళీ కొంచెం ఎదరకండి అలా మొత్తం పది అంతా పెట్టామండి తోటంతా పెట్టారు అవునండి అయితే దీని పరిధనలో మీకు ఎలాంటి మార్పు ఏమైనా మాకు అయితే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి బ్రహ్మాండం అని పనితీరండి దీని మించిన మందు లేదండి ఎవరు కనిపెట్టలేదండి ఇప్పటివరకును ఇదే బెస్ట్ అండి నాకు తెలిసి అయితే మరి అంటే మీకు లింగాకర్షణ బుట్టలు ఇప్పుడు వాడుతున్నారండి ఇంక లేదండి ఇంకెలా అవి వాడితే ఏమవుతుంది అది మగ పురుగు పడుతుందండి దానికి అంటే పేస్ట్ పెట్టి వాడుతున్నాం మేము ఇది లింగాకర్షన్ బుట్టల్లో మీరు ఈ పేస్ట్ కూడా వాడుతున్నారండి ఇది ఎండకి ఎండిపోకనండి మన మంచి గట కొంచెం ఇది స్మెల్ గటా పోకుండా అండి మన ఈ ట్రాఫిక్ బుట్టల్లో టేప్ చుట్టేసి టేప్ కంటించేమండి ఇలాగా దేనికోసం అండి ఇది ఈ పండు ఇది పేస్ట్ ఆరిపోకుండా ఉంటాక పండుగ వచ్చి ఇందులో పడుతుంది మనకు తెలుతుంది కదండి ఏ ఉదురు ఎలా ఉంది అంటే మీరు ఇవి ప్రతి చెట్టుకి పెడుతూ ఇలాంటివి కూడా చేసి పెట్టే ఉన్నా ఇది దీనివల్ల మీకు ఏం తెలిసింది దీని వల్ల చూడండి ఇది పెట్టి పేస్ట్ పెట్టిన పది రోజులకి నాలుగు ఏలు పడ్డాయండి ఇందులో నాలుగు అండి ఇప్పుడు ఇది పెట్టడం వల్ల నాలుగు వచ్చినవి ఎలా పడిపోతున్నాయి కదండి ఇందులో ఇది పెట్టడం వల్ల అండి ఇది క్రమం తప్పకుండా ఇలా చిన్న ముద్ద చేసేసి దీన్నే విపరీలు కలిపిన దాన్ని ఇలా ముద్దలో అవునండి అయితే ఎన్ని ఈగలు పడ్డాక మళ్ళీ మీరు మొదలు పెడుతున్నారు ఈ అప్లికేషన్ మాకు ఇంకా తోటలో ఎక్కడన్నా బయట రెండు మూడు ఈగలు కనిపించినాయి అనిపించుకుంటే పెడుతున్నాం మేము ఇంకా ఎందుకంటే పది ఏకలు చాలండి ఇది మొత్తం నాశనం చేయడానికి అండి ఇది ఇంకా ఎందుకని మాకు ఎక్కడ స్వేర్ పెట్టుకుంటున్నాం అండి ఆర్డర్ పెట్టుకుంటున్నాం అండి పెట్టుకున్న వెంటనే కనిపిస్తే మామూలు పెట్టామంటే మొత్తం తిరిగి పెట్టేస్తున్నారండి ఇంకా మళ్ళీ కనిపించండి ఇంకా పది ఏకలు కూడా ఇంకా కూడా కనిపించండి సాయంత్రం వాళ్ళు పెట్టేసి పొద్దున్న కాయలు కోసుకుంటే అలా ఏకల కనపడమండి మళ్ళీ అలాగే చేస్తున్నాం ఇంకా పదిసారి ఇంక ఏకలు వచ్చినవి రెండు డబ్బులు పెట్టుకోవడం అండి మీ తోట రైతులకి చెప్పారండి అందరికీ చెప్పండి పెట్టేస్తున్నాం కూడా అండి మా జాన తోడల్లో ఖచ్చితంగా పెడతారండి అందరూ తోట కూడా మామిడితో పెట్టించాండి మామిడి మామిడికి జామకి సీతాఫలానికి వచ్చే పండిగా ఒకటే జాతి అవునండి మూడిటికి ఆకర్షమే ఒక ఒక రామభవనం లెక్క శ్రీను గారు ఇక్కడ చూసినట్లయితే మీకు పక్కన మామిడి తోట ఉంది అవునండి అవునండి తోట ఉందండి అవునండి అవునండి అయితే మరి ఈ పండి గాని మీరు ఒక్కరు వాడుతున్నారు వాళ్ళు వాడట్లేరు అవునండి అలాంటప్పుడు అక్కడ నుంచి పండిగా మన వచ్చేసి పాడు చేసే ప్రయత్నం చేసింది అవునండి దానికి మీరు ఏ విధంగా ఈ ఈ యొక్క ఆకర్షం వాడడం మొదలు పెట్టారండి మనకంటే బోడర్లో అరటి చెట్లు ఉన్నాయండి మన కడ్ నుంచి అరటి అట్టి మొక్కలను పత్తి మొక్కకి పెట్టామండి దాన్ని దాటిన తర్వాత జామక్క కూడా దగ్గర దగ్గరగా పెట్టించామండి అంటే మనకు అందులోంచి వచ్చినాయిగా కూడా అక్కడ ఆగిపోద్ది ఇంత దూరం కూడా ఇది దీని స్మెల్కి ఆగిపోద్ది రాదండి అది అసలు మనం మనం ఎన్ని పెట్టినా కానీ మన ఇక్కడ వరకు తోటమయంగా వచ్చి అంత కూడా లేదండి ఆ దగ్గరలో ఆగుద్దండి మనకి ఈగలు చూడండి ఎప్పుడు వచ్చిందో మనకి అక్కడ నుంచి ఉంటున్నాయండి ఎప్పుడైనా వచ్చి ఈగలు అంతే అండి మన తోటలోకి వచ్చి పాడు చేసి అలా ఏమీ లేదండి అసలు అయితే బార్డర్ లో మీరు ప్రతి చెట్టుకి పెట్టారు పెట్టామండి దానివల్ల ఏంటంటే ఒక కంచెలాగా బయట నుంచి వచ్చే ఈగలు మనకి అక్కడ ఆగిపోతాయండి ఆగి అవునండి వచ్చే అవకాశం లేదు అవునండి మీరు కవర్లు మరి వాడినాక కూడా ఇలా కవర్లు కడుతున్నారండి మన సేల్స్ కండి ఇది అవునండి ఇది కవర్లు కట్టడం వల్ల మీకు ఉపయోగం ఏంటండి ఇది కవర్లు కట్టకపోతే మనకి కేజీకి వచ్చేసి ఇరవై రూపాయలండి అండి ఈ కవర్ కట్టడం నలభై ముప్పై ఐదు నలభై పైన ఎక్కువగా తక్కువ చూసుకోండి కానీ ముప్పై ఐదు నలభై వరకు మనం అవకాశం ఉందండి దానికి తర్వాత ఏమైనా స్పీడ్గా మార్కెటింగ్ అండి ఇది మనం ఎక్కడికో బట్టే లెక్కలు వద్దు సైకిళ్ళలో వస్తాయి ఈ కవర్ ఉంటే ఖచ్చితంగా కోసుకుంటాను కవర్ లేకపోతే తక్కువ అండి మార్కెటింగ్ ఎందుకంటే ఇంకా అందరం ఇంకా ఈ పండే కలర్ పోయి కవర్లు అలవాటు చేస్తారండి ఇంకా మనకి కస్టమర్స్ కూడా కవర్ అడుగుతున్నాడు ఖచ్చితంగా ఇంకా రైతులందరికీ నమస్కారం అండి నేను చెప్పేది అక్షల నిజమండి ఇందులో మనకి వేరే స్వార్థం అలాగే లేదండి అందరూ పెట్టుకుంటే అందరూ బాగుంటారండి దీనివల్ల మనకి కెమికల్ తగ్గుతుందండి కాయలు బాగుంటాయండి మన తోట ఇవ్వదండి ముందు మనం కొట్టే మందు తోట పడైపోతుందండి ఫస్ట్ మన ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి తోట పెంచుతున్నామండి మనం కొట్టే పురుగుమందిగా పోతుందండి తోట కేవలం ఇప్పుడు ఈ ఆకర్షణ పెట్టడం వల్ల మనకి పురుగుమంది బాధ లేదండి మేము వారంగా ఒకసారి కొట్టుకోలేం మందు ఇప్పుడు అక్కడ రెండు నెలలకు మూడు నెలలు కూడా కొట్టలేదు అది ఏదైనా మినీ బగ్గో ఈ లద్దు పురుగు ఇలాంటి ఏమన్నా ఉంటేనే అండి మేము కొట్టేది లేదా అది కూడా కొట్టట్లేదండి అందరూ పెట్టండి అందరూ బాగుంటుందండి నాకు తెలిసింది మా రైతులు అందరి చేతి పెట్టిస్తున్నాం అండి మీరు పెట్టుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది మేము చెప్పేది అయితే పది ఒక్క సలహా అండి అంటే అందరూ బాగుండాలండి పురుగులు లేని కాయలు పట్టుకెళ్తేనే అందరూ మార్కెటింగ్ బాగుంటుందండి మరి ఒకరి అలాగే ఇలా పెడితే ఏం బాగోదండి అక్కడ ఒక ఊళ్ళో అందరూ పెడుతుంది ఆ ఊళ్ళో పండేగా ఉండదండి పులికి ఒకసారి ఇరవై రోజుకి ఒకసారి పెట్టుకుంటే అలా నాలుగైదు సార్లు పెట్టుకుంటే ఏగా ఉండదండి పండేగా ఉండదండి మనం ఖర్చు పెట్టి డబ్బు అంతా పండుగండి ప్రతి రైతు ఖర్చు పెట్టి పండుగండి అయితే నాలుగు సార్లు వరుసగా వాడిన తర్వాత మన మన పొలంలో పండుగ లేదు అని చెప్పేసి మీరు ఆకర్షణ వాడకుండా ఉంటారు లేదండి అలా చేయకూడదండి నెలకు ఒకసారైనా కొద్ది కొద్దిగానే పెట్టాలండి ఏదైనా ఏగొచ్చినా సరే అండి అది దానికి ఆకర్షణే చనిపోద్దండి పెట్టకపోతే ఇబ్బంది అండి పూత కాతా ఉన్న అన్ని రోజులు ఆకర్షణ మర్చిపోద్ది అంటారు ఈ జానతోడైతే పూత కాపు ప్రతి రోజు ఉంటుందండి ఇది కాయో పిందో పోతా ఇప్పుడు ఉంటుందండి పెద్ద ఖర్చు ఏముందండి ఇది పెద్ద ఖర్చే ఏముందండి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోండి పురుగు మందులకి ఆడ డబ్బా తెచ్చి కొంచెం కొంచెం పాముకుంటా పోతే ఇబ్బంది ఏముందండి ఒకసారి ఇప్పుడు ఫస్ట్లో ఎకరానికి రెండు డబ్బాలు వాడామండి ఇప్పుడు రెండు డబ్బాలు నాలుగు ఎకరాలే పెడతామండి ఇప్పుడు కొద్ది కొద్ది కొద్దిగా తగ్గిపోయింది కదండి పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి మూడు వేలు అయితే తోడంతా ఖర్చు అయిపోందండి ఒక కూలి పనులు అయిపోయింది మందు గుట్లకి మాకు ఎప్పుడైతే అండి ఒక మందులు కొట్టుకోలే మేము అందరికీ చెప్పింది అందరూ పెట్టండి ఇది బాగుంటుందండి మీరే చూస్తారు కదండి పెట్టిన తర్వాత రెండు వందల ఎకరాల పైచీలకు జామ వేస్తా అండి అవునండి మీ తోటి రైతులుగా మీ మాటగా ఏం చెప్తారండి ఆకర్షమి గురించి ఆకర్షమ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదండి ఇది నెంబర్ వన్ ప్రోడక్ట్ అండి ఇది ఇది కనిపెడతమే గొప్ప అండి నేను పెట్టిన తర్వాత అందరూ పెట్టారండి అందరూ బాగున్నారు మా ఊర్లో అందరూ బాగున్నారండి ఇది పెట్టుకోమని చెప్తున్నాం అందరికీ ఇది ఆకర్షమి వాడకముందు మీరు మందులకు అయ్యే ఖర్చు ఎంత పెట్టేవారండి మాకు రమారమికి ఎక్కడ నాలుగు లక్షల ఆదాయం వద్దండి ఓ మూడు లక్షల మందులకే వచ్చేదండి మిగతా కూలిపని సరిపోయింది మాకే మిగిలి లేదండి రైతుకి మేము కట్టవలసి సిత్తు అప్పులు చేసి కట్టుకోలేము మేము అప్పులు చేసే కట్టుకోలేమండి మూడు సంవత్సరాల నుంచి మేమేమి ఇందులో లాభాలు వచ్చి డబ్బులు వచ్చి ఏం కాదండి ఇది వచ్చిన తర్వాత మందు కొట్లు లేవండి అంటే ఎంత ఎంత తగ్గించారండి మీరు మందులు వారానికి ఒకసారి కొట్టిదండి రేట్ ఎక్కువ ఉందండి ఇప్పుడు ఏక మన లీటర్ రెండు వేలు మూడు వేలు అండి మూడు వేల ఐదు వందలు ఒక డ్రమ్కి వచ్చేసి రెండు వేలు ఖర్చు అవదండి మన ఏ కొట్టే ముందండి ఇప్పుడు ఏముందండి మినీ బగ్గు ఇలాంటి అదైనా రెండు నెలకి ఒకసారి అండి ఈ తోడకు రెండు నెలలు పదిహేను రోజుల నుంచి మందు కొట్టలేదండి అంటే ఇంత తగ్గించుకున్నారు మీరు బాగా తగ్గించుకున్నాం కదండి లక్షలు తగ్గించుకున్నారు తగ్గించుకుందాం కదండి ఆ మూడు లక్షల ఖర్చులోనే ఇంక ఈ మందులు పెద్ద ఏం పెద్ద లెక్క కాదండి ఇంకా అది ఇంకా మనకు ప్రధానమైన సమస్య అండి పండేగా అండి ఇంకా ఆ సమస్య లేకపోతే ఇంకా రైతుకు మిగిలేండి ఇబ్బంది ఏమీ లేదండి ఇంకా నా పేరు సోరసన శ్రీనండి మాది మాది అండి రంగపేట మండలం తూర్పుగోదావరి జిల్లా మీది వాడేమండి చాలా బాగుంది మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీకు ఏదైనా కలపడం గట్రా మీకు ఇబ్బంది ఏం కలపాలి ఏంటి అని మీకు ఏమైనా అనుమానం వస్తే నా నెంబర్ ఉందండి ఫోన్ చేయండి నేను చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఇదే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందరూ వాడండి రైతులకు బాగుంటుందండి గొప్ప వరం అండి ఇది లేదంటే తీసేసి రైతులే ఇప్పుడు మళ్ళీ ఉంచుకుంటున్నారండి మేమే తీసేసి మళ్ళీ మళ్ళీ ఎత్తనాండి ఇంకా మేము తోటలో నువ్వు బాగుందండి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ అండి త్రీ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అండి నా నెంబరు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి